నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూసిటర్ల కోసం మంచి మంచి వార్తలు వట్కొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా వార్తలు చాలేసేకట్టు ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కేసీఆర్ కు షాక్ ఇచ్చారు ఎలక్షన్ ఆఫీసర్లు. ప్రచారం మీద వేటేసుడైందని గరం అవుతున్నారు కారు పార్టీ లీడర్లు. గుర్తులతోని కారు పార్టీలు పడుతుండట మస్తు టెన్షన్. ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓట్లు చెల్తేనే అవుతుండట పరేషాన్. కన్న కొడుకులు చక్కగా తిండి పెడతలేరని ఒక అన్న కొండగట్టాంజన్ నాకు రాసిచ్చిండు ఉన్న భూమిని. ఏపీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఇచ్చింది బంపర్ ఆఫర్. ఈ వార్త చూసినాక తప్పకుండా అంటారు సూపర్. పట్నం మున్సిపల్ వాళ్ళకి వచ్చింది 800 కోట్ల ఆమ్దాని. హైదరాబాద్ పబ్లిక్ గట్టిగా వాడుకున్నారు ఆస్తి పన్ను ఆఫర్ని. ఎంపీ ఎలక్షన్లా ఎక్కువ సీట్లు గెలిచి పువ్వు పార్టీకి సెయ్యి పార్టీకి షాక్ ఇవ్వాలి అని అనుకున్న కేసీఆర్ సార్కే పెద్ద షాక్ ఇచ్చారు కదా ఎలక్షన్ ఆఫీసర్లు. ఇన్నేళ్లలా ఎన్నడూ కాని కదా గిప్పుడు అయ్యే వరకు గిదేందయ్య గిది అని మస్తుగా పరిచయం అవుతున్నారు కారు పార్టీ లీడర్లు. మరిగా షాక్ ఏందో గా ముచ్చటేందో పురాగార్చుకునేద్దాం పాండ్రి. మస్తు జోరు మీద నడుస్తున్నది తెలంగాణల ఎంపీ ఎలక్షన్ల ప్రచారం. 3 పార్టీల లీడర్లు మైకులతోటి మాటలే యుద్ధాలే చేస్తున్నారు. మాకు ఓటేయురియానంటే మాకు ఓటేరు అని చెప్పుకునుడే కాదు, అవతలి పార్టీలకు ఓటు వేయనేయ్యద్దు అని ఘాటుఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవ్వలకు తగని షాకు కేసీఆర్ సార్కే తాకింది. సిరిసిల్లలా సెయ్యి పార్టీ మీద అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడిండని కేసీఆర్ సార్ మీద 48 గంటలు ప్రచారం చేయొద్దని వేటేసిండ్రు ఎలక్షన్ ఆఫీసర్లు. ఇదే రేవంత్ రెడ్డి, నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. గా స్పీచ్లా సెయ్యి పార్టీని కాదు కదా ఎవ్వళ్ళు కూడా ఏమల్లే, తెలంగాణ యాస అర్థం కాకపోయే వరకే గీ పంచాదులన్నీ అని కేసీఆర్ సార్ వివరణ ఇచ్చినా కూడా లేదంటే లేదని 48 గంటలు వేటేసిండ్రు ఎలక్షన్ ఆఫీసర్లు. గా వేటుతోటి ఎలా చేసే రోడ్డు షోలు కూడా రద్దయినాయి. జమ్మికుంటలా రోడ్ షో చేసి వీణ వంకల బస చేసేది ఉండే, అయితే ఇప్పుడు గా షెడ్యూల్ లేనే లేదు. ఇక రేపు రాత్రి 8 గంటలకు ప్రచారం మీద నిషేధం అయిపోతుంది కాబట్టి రామగుండంలా బస్ యాత్ర చేసి ఆడనే బస్ చెత్తడట కేసీఆర్ సారు. శనివారం నాడు జగిత్యాల రోడ్ షో చెత్తడట. తెలంగాణ గొంతుకైనా కేసీఆర్ సారు ప్రచారం మీద వేటేసుడంటే గది తెలంగాణను అవమానించినట్టే అని మస్తు గరమైతున్నారు కారు పార్టీ లీడర్లు. ఇక మరి ప్రచారం మీద బ్యాన్ అయిపోయినాక ఇంకెంత ఘాటుగా మాట్లాడతాడో కేసీఆర్ సారు అని ఎదురు చూస్తున్నారు గీ ముచ్చటెరికైన పబ్లిక్. అని బీఆర్ఎస్ పార్టీలు జోరుగా ప్రసారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు గా గుర్తులతోనే లేని టెన్షన్ పట్టుకున్నదట కారు పార్టీలకు. ఆగో 10 ఏళ్ల సుంది కారు గుర్తు మీదనే పోటీ చేసిర్రు. 10 ఏళ్ళు కారు గుర్తుకు తిరుగు లేకుండానే ఉండే, మరికి ఇప్పుడు కొత్తగా వచ్చిన టెన్షన్ ఏంది అని అంటారా? అయితే ఈ వార్త చూడుండ్రి, ఆ టెన్షన్ ఏందో మీకే తెలుస్తుంది. We'll be right back.
నిన్న మొన్నటి దాకా ఏపీలున్న జనసేన పార్టీలకే గిలాస గుర్తుతోని టెన్షన్ ఉందని అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలకు కూడా గుర్తుల టెన్షన్ పట్టుకున్నదుల్లా. ఎందుకంటే కారు గుర్తుకు పోటీగా రోడ్డు రోలర్ గుర్తు, చపాతి మేకర్ గుర్తులు పోయిన ఎలక్షన్లకు అయినట్టే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలను లేని తలకాయ నొప్పులు తెప్పిస్తున్నాయట. ముగ్గురు మొనగలు సినిమాలా ఒక్కటి పోలికలతోనున్న ముగ్గురు అన్నదమ్ములు ఒక్క దగ్గర నిలబడితే సూషటర్లకు ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో. ఇప్పుడు కారు గుర్తు, రోడ్డు రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు మూడు ఒక్కటే దగ్గర ఉంటే ఓట్లేసేటోళ్ళు కూడా గట్లనే తికమకైతున్నారట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లు కూడా ఈ గుర్తులు చేయబట్టి కారుకు గుద్దబోయి కొందరుగా గుర్తులకు ఓట్లు గుద్దే వరకు కారు పార్టీలకు బగ్గని ఓట్లు చీలినాయట. ఇగిప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా సికింద్రాబాద్ యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తునిచ్చింది ఈసీ. అయితే గదే నియోజకవర్గం కారు పార్టీ తరపున పద్మారావు గౌడ్ సారు పోటీ చేస్తున్నాడు కదా. ఈవీఎం మిషన్ల కారు గుర్తు నాలుగో స్థానంలుంటే రోడ్డు రోలర్ ఐదో జాగలున్నదట. ఇక పుసుక్కున్న కండు సక్క కాణారానోళ్ళు చదువుకోనోళ్ళు రోడ్డు రోలర్నే కారు అనుకుని ఓట్లు గుద్దితే ఏంది పరిస్థితి అని మస్తు టెన్షన్ పడుతున్నారట బీఆర్ఎస్ పార్టోళ్ళు. అట్లనే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తునిచ్చిందట ఎలక్షన్ సంఘపోళ్ళు. గా గుర్తు కూడా అచ్చం కారు లెక్కనే ఉన్నదట. అసలుకే మెదక్ల బీఆర్ఎస్కు పోటీగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాజ్యసమితి పార్టీలు నామినేషన్ వేసిండ్రు. ప్రచారం కూడా టీఆర్ఎస్ పేరు మీద బగ్గని చేస్తున్నారట. సరే గాల కంటే గ్యాస్ సిలిండరే గుర్తున్నది, కానీ పబ్లిక్లా టీఆర్ఎస్ సెంటిమెంట్ బగ్గున్నది కదా. అగో గదే పెద్ద తలకాయ నొప్పి అంటే ఇప్పుడు రోడ్డు రోలరు, చపాతి గుర్తులు ఇంకింత టెన్షన్ పెట్టవట్టే. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కారు పార్టీలకు ఈ రోడ్డు రోలరు, చపాతి గుర్తులతోని పెద్ద పంచాదే అవుతున్నది. గా గుర్తులను ఎవ్వలకు ఇయ్యదని కారు పార్టీలు సుప్రీంకోర్టుకు కూడా పోయిండ్రు. కానీ లేలే గట్లెట్లా కుదురుతుంది, గవి ఫ్రీ సింబల్ ఇయ్యద్దంటే ఎట్లా అని కోర్టోళ్ళు చెప్పే వరకు ఇంకింత పర్షన్లు ఉన్నారు కారు పార్టోళ్ళు. ఒక బీఆర్ఎస్కే కాదు, ప్రధాన పార్టీలన్నింటికీ వాళ్ళ గుర్తును పోలిన గుర్తులతోని గిదే టెన్షన్ అవుతున్నది. చూడాలే మరి ఈ ఎంపీ ఎలక్షన్లా రోడ్డు రోలర్, చపాతీ గుర్తులతోని కారు పార్టీకి ఎన్ని ఓట్లు షీల్తాయో మరి. తెలంగాణలా షేయి పార్టీలు అధికారంలోకి రాగానే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టిండ్రు కదా. ఇక చేతుల ఆధార్ కార్డులు పట్టుకొని మా ఆడోళ్ళంతా తెలంగాణ అంతటా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. కొందరైతే బస్సు ఫ్రీ అని చెప్పి వారానికోపారి తీర్థయాత్రలకు పోతున్నారట. ఈ ఫ్రీ బస్సు పథకంతో మాకు చాలా పైసలు మిగులుతున్నాయని సంబరపడుతున్నారు ఆడోళ్ళంతా. అయితే తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం పెట్టిన టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు పట్టణంకి వెళ్ళి ఏపీకి పోయేటోళ్ళకు కూడా ఒక బంపర్ ఆఫర్ పెట్టిండ్రుల్లో. గదేందో మీరే చూడుర్రి. పట్నంకెళ్ళి విజయవాడ రూట్లో పోయేటోళ్లకు తెలంగాణ ఆర్టీసీలు బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రుల్లో. ఒక్కో టికెట్ మీద 10% డిస్కౌంట్ను ప్రకటించిండ్రు. రిటర్న్ జర్నీకి కూడా ఇది వర్తిస్తుందట. లెక్కకైతే పట్నం నుంచి విజయవాడ పోయేటోళ్ళు దినాం రద్దీ బగ్గనే ఉంటుందట. అందుకే ప్రైవేట్ బస్సులు కూడా అడ్డగోలు పైసలు వసూలు చేస్తున్నారట. ప్రయాణికులకు పైసల భారం పడద్దనే గా రూట్లా టీఎస్ఆర్టీసీలు బస్సులను కూడా పెంచిండ్రట. ఏసీ బస్సులు, నాన్ ఏసీ బస్సులు, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ ఇట్లా మొత్తం 120 బస్సులను విజయవాడ రూట్లో నడుపుతున్నదట టీఎస్ఆర్టీసీ. 10 నిమిషాలకో బస్సు తప్పకుండా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో పోయి ఎక్కువ పైసలు ఖర్చు చేసుకోకుండా ఎక్సల పోస్ట్ పెట్టిండు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. టికెట్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఒక్కో టికెట్ మీద ప్రయాణికులకు 100 రూపాయలు మిగిలినట్టే అని చెప్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. ఈ ఆఫరు గరూట్లో పోయే అన్ని బస్సులకు వర్తిస్తుందట. కానీ ఈ ఆఫర్ కావాలంటే టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ముందుగల టికెట్లు బుకింగ్ చేసుకోవాలన్నట. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ ఆఫర్ పెట్టిండ్రు మళ్ళా.
కానీ తెలంగాణలో పెట్టినట్టు ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం పెడితే ఈడికెళ్ళి ఆడికి, ఆడికెళ్ళి ఈడికి ఒకటే తిరుగుడు తిరుగుతాడు ఆడోళ్ళందరూ. చూడాలే మరి ఎట్లాగో ఫ్రీ బస్సు పథకం గురించి అటు జగన్ సారు, బాబు సారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాబట్టి ఇక ఎలక్షన్ అయిపోయినాక ఏపీకి తెలంగాణకు రాకపోకలైతే బగ్గనే ఉంటుండొచ్చు. గప్పుడు బస్సుల ఇంకెన్ని పంచాయతీలు అయితాయో పోన్రి. రాపించుకొని కన్నులకు తిండి పెట్టకుండా వాళ్ళని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టే ఉత్తమ కొడుకులను చాలా మందిని చూస్తూనే ఉన్నాం ఇవాళ రేపు. కన్న కొడుకులు బిడ్డలే సక్క చూడక చాలా మంది ముసలోళ్ళు వృద్ధాశ్రమాలలో బతుకుతున్నారు. తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు లోకం మీద చాలా మందే ఉన్నారు. గందుకే ఓల్డేజ్ హోమ్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అగో గసొంటి ఒక కొడుకు తిక్క కుదిరేటట్టు గీడొక తండ్రి ఏం చేసిండో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు. కొడుకులు గాంతలేరని ఆస్తిని అనాథాశ్రమాలకు, ట్రస్టులకు రాసిచ్చిన సీన్లు మీరు సినిమాలలో మస్తుగానే చూసుంటారు. కానీ నిజంగా గీడొక తండ్రి కొడుకు మీద కోపంతోని ఆయనకున్న భూమిని కొండగట్టు అంజన గుడికి రాసిస్తానని గుడికి పోయి పొలం కాయిదాలు ఆఫీసర్లకు అప్పచెప్పిండు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లిపూరూరులుండే కొప్పుర బాపురెడ్డికి ప్రవీణ్ అనే కొడుకున్నాడు. నా ముద్దుల కొడుక, నా బంగారం అని గౌరంగా సాది పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే ఇప్పుడు తండ్రిని అస్సలకి కాంతలేడట. బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడట. ఇక తండ్రి బాపురెడ్డికి కోపం వచ్చి ఆయనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమి కాయిదలు తీసుకొని సీదా కొండగట్టు అంజన్న గుళ్ళకి పోయి బాండ్ పేపర్ రాసిచ్చిండట. తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమి దేవాలయం పేరున నేను రిజిస్ట్రేషన్ చేసేస్తా అని చెప్పేసి, అది కూడా ఒక కండిషన్, అక్కడ దేవాలయం దగ్గర ఒక రామాలయం నిర్మిస్తే నేను ఆ 2 ఎకరాల 20 గుంటల భూమి దేవాలయం పేరు మీద రాసిస్తా అని చెప్పేసి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పాస్బుక్ కూడా అందజేసినాడు. ఇక ఈ ముచ్చట కొడుకు తెలిసి ఊకుంటాడా? ఎంబటే తల్లిని ఎంబట పెట్టుకుని గుడికొచ్చి గది తాత ముత్తాతల ఆస్తి, గా ఆస్తిని గుడికెట్లిత్తాడు? మా భూమి పత్రాలు మాకియ్యుండ్రని గూడ ఆఫీసర్లకు ఓ లెటర్ రాసి ఇచ్చిండు. గీ లాజికులైతే మంచిగా తెలుసు గాని కన్న తండ్రికి తిండి పెట్టుడు తెలియదా నీకు? నువ్వేం కొడుకువయ్యా అని మస్తు గరమైనరట గుడి ఆఫీసర్లు కూడా. అవమ్మా, మీ కొడుకు మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటలేడట, గందుకే మీ భర్త గిట్ల భూమిని గుడికి రాసిచ్చిండట, నిజమేనా అని అడిగితే ఆమెమంటుందో ఇనుండ్రి. ఆయనకు కొంచెం మెటల్ మెటల్ ఉంటుంది, ఆయనే ఇంట్లోని పట్టించుకోదు. ఆయనకు కొంచెం ఇక బయట షోకులు అట్లు ఉంటాయి. ఇక ఆయనకు అదే క్యారెక్టర్, ఇక ఆయన చెప్పరాదు. మీతో ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఆయన 15 సంవత్సరాలు. మా ఆయనకు కొంచెం మెంటల్ ఉన్నది, గందుకే గిట్ల చేసిండు. ఆయన మాతోని ఉండక 15 ఏండ్ల అయ్యాని గీ అమ్మ చెప్తున్నది. మరి ఇళ్ళకిళ్లకు ఏం పంచాదులున్నాయో ఏందో గాని మొత్తానికైతే మీ బాపును ఊరి పెద్ద మనుషులను తీసుకొని రా, వాళ్ళ ముంగట్నే అన్ని మాట్లాడినాక మీ భూమి కాయిదాలు ఇత్తామని గూడోళ్ళు చెప్పిర్రట. కానీ కొడుకు తిక్క కుదిరేటట్టు తండ్రి మంచి పని చేసిండని చాలా మంది ఈ తండ్రి పనిని తారీఫ్ చేస్తున్నారు. అవు బరాబర్ గిట్లనే చేయాలి. తల్లిదండ్రులను సరిగ్గా చూడని వల్ల తిక్క కుదిరేటట్టు ఉన్న ఆస్తిని గిట్లనే గుళ్ళకో అనాథాశ్రమాలకు రాసిస్తే అప్పుడు అలా తిక్క కుదురుతుందని అంటుండ్రు ఈ ముచ్చట చూస్తున్నోళ్ళు. హరీష్ రావు ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటాడు కాబట్టి. ఆయన్ని కూడా అందరు ప్రేమతోని దగ్గరికి తీసుకుంటారు. అయితే ఎన్నికల ప్రచారానికి పోయిన ఓ కాడ ఓ అవ్వ హరీష్ అని మీద సూచించిన ప్రేమను చూస్తే ఫిదా ఫిదా అవుతారు. సూషిండ్రా, ఈ అవ్వ హరీష్ రావును చూసి ఎంత సంతోషపడుతున్నదో. ఆ సంతోషం ఆపుకోలేక ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటా దేవుడు ఏడున్నాడు కనిపించాడు, కానీ
నువ్వే మా దేవునివి హరీషు అని రెండు చెత్తులు జోడించి దండాలు పెట్టింది. నాకైతే నీళ్ల కరువు, చెత్త కరువు, ఇట్లా ఈ మానుడితోనే హరీష్ రావు సారు దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకున్నాడు. హరీష్ జయబట్టి మాకు నీళ్ల బాధ లేదు, కరెంటు బాధ లేదు, సల్లగా ఉండేటట్టు చూస్తావు, అందుకే నువ్వెప్పుడు సల్లగుండాలని ఆశీర్వదించింది. దీంతోనే ఆడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సంతోషపడ్డారు. కానీ ఎలాంటి కల్మషం లేని అభిమానం అంటే ఇది. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తరపున ప్రచారం చేస్తున్న హరీష్ అన్న ఇట్లా జనాలందరినీ కలిసిండు. ఒక లీడర్కు ఇలాంటి అభిమానులకు మించి ఇంకేం కావాలి చెప్పుండ్రి. నిజంగా ఈ విషయంలో హరీష్ రావు సారు అదృష్టవంతుడే అని చెప్పాలి. బిజినెస్ నడవాలంటే గీయాల రేపట్లా మంచి అడ్డ కావాలి, లేకపోతే మస్తు పేరువైన దుఃఖ్నమన్నా కావాలి. కానీ పేరు తెలియకపోయినా అడ్డ లేకపోయినా ఎప్పటికీ పైసలు గలపెట్టే గల్ గల్ మని లాభం వచ్చే దందా ఏదైనా ఉన్నదంటే గది మందు దుఃఖ్నమేనుల్లా. కానీ గా మందు దుఃఖ్నానికి పోటీ పడి ఆమ్దాని అందుకున్న ఒకళ్ళ గురించి ఇంటనైతే అవునా నిజమా అని కళ్ళు తిరిగి కింద పడతారు మీరు. ఆఫర్లంటే అర కిలోమీటర్ అయినా మంచిదే, 6 కిలోమీటర్లు అయినా మంచిదే, క్యూ లైన్ కట్టి మరీగా ఆఫర్ను వాడుకుంటారు మన పట్టణం పబ్లిక్. గట్లా ట్రాఫిక్ చలాన్ల ఆఫర్నైతే మస్తుగా వాడుకున్నారు. కూసున్న కాడ ఆన్లైన్ల పైసలు కట్టి మస్తుగా లాభం పొందిర్రు. ఇక ప్రతేడాది లెక్కనే ఈ తాప కూడా ఆస్తి పన్ను మీద ఆఫర్ పెట్టిర్రు జీహెచ్ఎంసోళ్ళు. గా ముచ్చటెరకయ్యి పట్నం పబ్లిక్కు ఎగవడి ఎగవడి పైకం కట్టిండ్రు. రోజుకు 25 కోట్లకు మీద కట్టిర్రట పట్నం పబ్లిక్కు. నెల దినాల్లోనే పట్నం మున్సిపల్లకు 800 కోట్ల దాకా వచ్చిందట ఆమ్దాని. ఈ నడుమ పబ్లిక్కు ఆఫర్లకు బగ్గ మరిగిండ్రు అని ఎర్లీబడ్ ఆలోచన చేసి గీ ఆఫర్ పెట్టిర్రు పబ్లిక్కు. 100కు 5 రూపాయలు తక్కువ అంటే 100,000 రూపాయలకు 5,000 రూపాయలు తక్కువైతే అన్నట్టు. ఎంత తక్కువైతేంది, తక్కువ ఊడి ఇంపార్టెంట్ గాని అన్నట్టు మస్తు మంది కట్టిర్రు. జూలైకెంచి అక్టోబర్ నెలల నడిమిట్ల కట్టాల్సిన ఆస్తి పన్నును ఇప్పుడే కట్టిన వాళ్ళకే గీ ఆఫర్. మరి పోయిన తాప 700 కోట్లకు మీదే పైకం వసూలైతే గీ తాపనైతే 800 కోట్లు వసూలైనాయంటే పట్నం పబ్లిక్కు ఎంత ముందు జాగ్రత్తతోటి ఉన్నారో చూసినారుల్లా. ఏదైతేంది, కొసకైతే సర్కారు ఖజానా నిండింది. మరి ఆఫర్లంటే గంతపాయరం పబ్లిక్కు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్కు. బైక్ వేసుకొని బయటకు పోయినప్పుడు సడన్ గా పోలీసులు అడ్డ వేసి ఆపితే ఆ టైంలో మనకు హెల్మెటో, డ్రైవింగ్ లైసెన్సో, ఇన్సూరెన్స్ పేపర్లో లేకపోతే ఏం చేస్తాం? సారీ సార్, సడన్ గా రావడం వల్ల ఇంటికాడ మర్చిపోయినాం, లేదా దావకన్నా పని ఉన్నదని ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్ చెప్పి బతిమిలాడుకుంటారు కదా. కానీ అదే గిడు తమ్ముడు బండి నడుపుకుంటా పోలీసులకు దొరికితే మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఊరు నీ ఏషాలో ఆపరా తమ్మి నీ పెర్ఫార్మెన్స్. ఆకు పోలీస్ అక్క లాఠీ తీసుకొని కొట్టినట్టే అట్లే ఎడుతున్నావు, నడి రోడ్డు మీద లబ్బ లబ్బ అట్లే నువ్వు మొత్తుకుంటున్నావురా వారి. ఏదైనా
వాయమ్మనే ఇది ఎక్కడ కదా, చూసిన వాళ్ళు ఎవరైనా వీడు నిజంగానే ఏడుతున్నాడా లేకుంటే సినిమా సీన్ గిట్ల యాక్టింగ్ ఏమైనా చేస్తున్నాడా అన్నట్టున్నది పో. అమ్మ బాబోయ్ అని అనాలనిపిస్తున్నది కదా ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. మరి ఎక్కడ ఏం జరిగిందో ఏం కథనో తెలియదు గాని, తండ్రి లేనప్పుడు బండి తీసుకుని బయటకు వచ్చిన ఈ తమ్ముడు ఇంకో ఇద్దరిని ఎక్కించుకుని బండి నడుపుకుంటా పోయి సీదా పోలీసులకు దొరికితే అప్పుడు ఇట్లా పెర్ఫార్మెన్స్ చేసిండు. ఆఖరికి పోలీస్ మేడం తాళం తీసుకుని పెద్దసారి దగ్గరికి పోయింది. తర్వాత ఏం జరిగిందో గాని, అవురా తమ్మి నీకెందుకురా ఇప్పుడే బండి, చూడబోతుంటే స్కూల్ పిల్లగా లెక్కనే ఉన్నావు, పెద్ద పెరిగాక నడుపుకోవా అన్నట్టు పేరెంట్స్ పిల్లలకు బండ్లు ఇచ్చి ఆగం కాకుండ్రి. చూస్తున్నారు కదా బయట యాక్సిడెంట్లు ఎట్లా అవుతున్నాయో, ఒకవేళ అటువంటి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే మత్తు బాధపడతారు పైలం. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయ్యూరి. కేసీఆర్ కు షాక్ ఇచ్చిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు, ప్రచారం మీద వేటేసుడైందని గరం అవుతున్నారు కారు పార్టీ లీడర్లు. గుర్తులతోని కారు పార్టీలు పడుతున్నట మస్తు టెన్షన్, ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓట్లు చెల్తేనే అవుతుండట పరేషాన్. కన్న కొడుకులు చక్కగా తిండి పెడతలేరని ఒక అన్న కొండగట్టాంజన్ నాకు రాసిచ్చిండు ఉన్న భూమిని. ఏపీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఇచ్చింది బంపర్ ఆఫర్, ఈ వార్త చూసినాక తప్పకుండా అంటారు సూపర్. పట్నం మున్సిపల్ వాళ్ళకి వచ్చింది 800 కోట్ల ఆమ్దాని, హైదరాబాద్ పబ్లిక్ గట్టిగా వాడుకున్నారు ఆస్తి పన్ను ఆఫర్ని. ఇగో ఇవ్వాల ఇవాళ సిటీ మరి వార్తలు, మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే, ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు రీ మరి స్వతంత్ర టీవీ, ఉంటాం మళ్ళా.